హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వీడియో అయితే లివర్ అండి, మటన్ లివర్ ఫ్రై అంటూ వేపుడు. ఎందుకంటే కంప్లీట్ ఫ్రై అయితే కాదు, కాస్త గ్రేవీ అయితే ఉంటుంది, అందుకనే దీన్ని అయితే అంటూ వేపుడు అనేసి అని అంటారు. సో ఫ్రెండ్స్, దీనివల్ల అయితే మనకి చాలా లాభాలు అయితే ఉన్నాయండి. సో నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే నాన్ వెజ్ తింటారో వాళ్ళకైతే ఇది తినడం వల్ల మంచి లాభాలు అయితే ఉన్నాయి. సో మనకి బాడీలో రక్తం అనేది పడుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనం మటన్ లివర్ తినడం వల్ల కనీసము నెలకి ఒకసారి అన్నా తినడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందంట అండి. సో నాకు కూడా ఇలానే ఒకరు సజెస్ట్ చేశారు. సో అందుకనే నేనైతే ఈ రెసిపీని మీకు మీతో షేర్ చేసుకోవాలని అయితే వీడియో తీశాను. ఫ్రెండ్స్, ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్. నేనైతే మీకు ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం అయితే నేను ఫస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో 2-3 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిరపకాయ చీలికలు అయితే యాడ్ చేసుకోవాలండి. సో వీటిలోకి అయితే నేను కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఆనియన్స్ అనేటివి తొందరగా ఫ్రై అవుతాయి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల. సో వీటిని అయితే దూరంగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడే వీటిలో అయితే కాస్త మసాలాలు అయితే యాడ్ చేసుకున్నానండి. 4 లవంగాలు, కాస్త ఇలైచి పౌడర్, ఇంకా కాస్త సాజీరా అయితే వేసుకుని చక్కగా అయితే వేయించుకున్నాను. సో వేయించుకున్నాక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి, కాస్త పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని వీటికి అయితే చక్కగా వేయించుకోవాలండి. దూరగా ఉల్లిపాయలు అనేటివి కాస్త మెత్తబడేదాకా వేయించుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ లివర్ని అయితే నేను యాడ్ చేసుకున్నానండి దీంట్లోకి. వీటిని అయితే చక్కగా మిక్స్ చేసుకుని మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత వీటిని అయితే కుక్ చేసుకోవాలి, అంటే కాస్త ముక్క అనేది మగ్గేదాకా అయితే మగ్గించుకున్నాక కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా నేనైతే టమాటోస్ యాడ్ చేసుకున్నాను 2-3. సో దీంట్లోకైతే కాస్త ధనియాల పొడి, 3-4 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే కాస్త నాన్ వెజ్ కదండి, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, అందులో లివర్ కదా, అందుకని 3-4 స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను. వీటిని అయితే చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని కాసేపు అయితే మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకుని. సో వాటర్ వేసి కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యి ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి. లివర్ కూడా మనకి సూపర్ సాఫ్ట్గా అయితే అయిపోయింది చూడండి. సో ఇంకా అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇది అయిపోయేదాకా సిమ్మర్లో పెట్టేసి అయితే కుక్ చేసుకోవాలండి. సో దీంట్లో అయితే నేను కాస్త గరం మసాలా యాడ్ చేసుకున్నాను, కాస్త మటన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటాను. సో ఇంకా అయితే దీంట్లోకి దించేకన్నా ముందు కాస్త కస్తూరి మేతి అయితే యాడ్ చేసుకోవాలండి. సో కస్తూరి మేతి దించేకన్నా ముందు యాడ్ చేయడం వల్ల కర్రీకి అయితే మంచి ఫ్లేవర్ అనేది అయితే ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా 2-3 నిమిషాలు మూత పెట్టేసి కస్తూరి మేతి వేసిన తర్వాత సిమ్మర్లో పెట్టేసుకుని మగ్గించుకుంటే ఆయిల్ అనేది ప్లైకి ఫ్లోట్ అవుతుంది. అంతేనండి, చూడండి 2-3 మినిట్స్ తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుని దింపేస్తే కర్రీ అయితే రెడీ అండి. వైట్ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి, దీనివల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో దీనివల్ల మనకి లాభాలు అనేటివి ఉన్నాయి కాబట్టి ఇది తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మంచిదండి. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, హెల్దీగా ఉండండి. ఫ్రెండ్స్, మీకైతే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకైతే నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.